తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు యడ్లపాటి వెంకట్రావు భౌతికకాయం సోమవారం రాత్రి స్వస్థలం తెనాలి తరలించారు. గాంధీనగర్లోని ఆయన నివాసంలో అభిమానుల సందర్శనార్థం ఉంచారు. యడ్లపాటి భౌతికకాయం వద్ద తెనాలి ఎమ్మెల్యే శివకుమార్, మాజీ మంత్రి నక్కా ఆనందబాబుతో పాటు పలువురు తెలుగుదేశం నేతలు నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. బుధవారం ఉదయం 9 గంటలకు అంతిమయాత్ర ప్రారంభం కానున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. యడ్లపాటి అంత్యక్రియలకు తెదేప అధినేత చంద్రబాబు హాజరు కానున్నారు. పెద్దలు, మాజీ మంత్రి వర్యులు యడ్లపాటి వెంకట్రావు గారి మృతి ఎంతో బాధను మిగులుస్తా ఉంది. ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో, ప్రత్యేకంగా డెల్టా ప్రాంతంలో పెద్దలు యడ్లపాటి వెంకట్రావు గారు చేసినటువంటి సేవలు చిరస్మరణీయమని చెప్పి చెప్పుకోవాలి. ఆజాత శత్రువుగా, రైతు పక్షపాతిగా అన్ని వర్గాల మన్నలు చూరగొన్నటువంటి వ్యక్తి యడ్లపాటి వెంకట్రావు గారు. సంఘం డైరీ వ్యవస్థాపక అధ్యక్షులుగా వారు చేసిన బలమైన పునాదుల మీదే తర్వాత మా తండ్రి గారు, వేరే చౌదరి గారు కావచ్చు, తర్వాత చైర్మన్స్ కావచ్చు, లేదా ఈనాటి వరకు మాలాంటి వారు కావచ్చు, ఆయన వేసిన బలమైన పునాదుల మీదే ఇవాళ సంఘం డైరీని మేము విస్తరించామనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు.